హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు, వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్ సార్. ఇప్పుడు టీటీడీలో అన్య మతస్థులకి ఉద్యోగాలు ఇవ్వకూడదు అని చెప్పేసి మీరు చెప్తూ వచ్చారు ఇన్ని రోజులు. సో ఇప్పుడున్న రాయుడు గారు దాన్ని అవలంబిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే, మనకి వాళ్ళు వేరే మతస్థులు అనేది మనకి ఎలా గుర్తిస్తారు? రాయుడు గారు అంటే టీవీ ఫైవ్ రాయుడు గారు అని కొంతకాలం తెలియదు మనకు, లేకపోతే జనాలకు అర్థం అవ్వాలి కదా. ఫైవ్ రాయుడు గారు చైర్మన్. సో ఆయన అంతకుముందు నాకు ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా పెద్ద సంగతి తెలియక నేను భక్తి ఛానల్ రన్ చేసుకునే చౌదరి గారు ఉన్నారు కదా టీవీ, ఆయనకి ఇస్తే బాగుంటుంది. ఆయన జస్ట్ ఒకసారి లగడపాటి ఒకసారి పరిచయం చేశాడు అది చెప్తే నాకు పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళి దాదాపు వెళ్దావరా అని చెప్పి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. చెప్తే నాకు అతను పరిచయం లేదు. అతను భక్తి ఛానల్ చేస్తారు కదా, కొన్ని వేల మంది కూర్చోబెట్టి యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా, అది చూసి అదిరిపోయాను నేను. ఈ డిజర్వ్స్ టు బి గివెన్ అటువంటిది భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. కానీ నాగబాబు లాగా దేవుడు అంటే నమ్మకం లేనివాడు అతనికి ఎందుకు? అదే అప్పుడు అని చెప్పి ఈయనకి కూడా లైన్లో ఎందుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కానీ ఈయనవాడు అందరూ హెల్ప్ చేశారు. బట్ ఈ ఛానల్ నుంచి ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు ఈజ్ ద బెస్ట్ పర్సన్ అన్నవాడు రాయుడు గారే, అందరూ ఆయనకు కూడా ఇచ్చి ఉంటారు. లేకపోతే ఆయన పర్సనల్గా నేను సినిమా కాఫీ బార్ సినిమా తీసినప్పుడు కన్సెషన్ ఇచ్చాడు నాకు యాడ్స్లో. టీవీ నైన్ ఇచ్చింది, ఇది ఇచ్చింది, రవిప్రకాష్ ఉన్నాడు అప్పుడు ఇంకా వీళ్ళందరూ ఇచ్చారు. యాక్చువల్గా రాయుడు కదా, రాయుడు గారా, ఓకే నాయుడు గారా, మేమో రాయుడు గారు అనుకున్నాం. ఓకే, ఏదైనా కమ్మా అయినా చౌదరీస్, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆయన మనిషి మంచి వ్యక్తి. యాక్చువల్గా నాకు నేను అడగగానే వెంటనే చేశారు. సాక్షి అలాగే చేస్తారు, బికాజ్ నేను వైఎస్ఆర్కి అడ్వర్టైజింగ్ చేస్తాను అప్పుడు, అదవుతుందా? అలాగే అన్ని ఛానల్లు ఇచ్చినాయి నాకు, అన్ని ఛానల్లోనూ ఒక 20-30% యాడ్స్ వచ్చాయి. అంతకుముందు గుర్తుందా? ఆ యాడ్స్కి నేను అడిగాను, అడిగితే యాక్చువల్లీ 30 సెకండ్స్ యాడ్, 30 సెకండ్స్కి బార్గెన్ చేసేసి రవిప్రకాష్ని నేను అది 10 సెకండ్స్ చేసుకుంటాను అని చెప్పి కట్ చేశాను. ఇదేం ఫిట్టింగ్ అన్నారు, 10 సెకండ్స్ చాలు, నేను అడ్వర్టైజింగ్ పర్సన్. అదే 30 సెకండ్లే 10 సెకండ్లు 10 సెకండ్లు 3 యాడ్లు వేసేవాడిని. అది వచ్చినప్పుడు నీకు అది నేనే స్టార్ట్ చేశాను, 10 సెకండ్స్ యాడ్ చాలా దట్టు గీతా కృష్ణాస్ కాఫీ బార్ చూస్తే చూడు లేదు మన టేబుల్ ఉంటుంది మంది. సో ఆ విధంగా అలా వేసాను అన్నమాట. అప్పుడు రాయుడు గారు కూడా, నాయుడు గారు కూడా నాకు రాయుడు గారు వచ్చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆయన్ని ఫస్ట్ పాటు పరిచయం చేసింది కేఏ పాల్. ఇప్పుడు రాయుడు గారికి ఇవ్వడం అనేది అన్ని విధాలా కరెక్ట్. నేను ఎప్పటి నుంచో మొత్తుకున్నాను అన్య మతస్థులకి, క్రిస్టియన్స్కి, మహమ్మదీయులకి లోపల జాబ్ ఇవ్వద్దు, తప్పుకో 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 అని గంటే తర్వాత వాళ్ళకి కూడా ఇవ్వకూడదు, వాళ్ళకి శ్రద్ధ ఉండదు. క్రిస్టియన్స్కి ఒకవేళ కోలం అయినా కూడా దర్శనానికి వచ్చే వాళ్ళని బ్యారికేడ్ పెట్టి చెక్ చేసి అది బాంబు ఎవడు పట్టుకొస్తాడు తెలిసి ఈరోజున అని చేత వాళ్ళందరూ చెక్ చేసేటప్పుడు హిందువులు కూడా చెక్ చేయాలి. ఏమైనా ఒక ఇద్దరు సెక్యూరిటీలు పెడతారు, ఓకే, పెట్టి లోపల పంపించాలి. పని చేసే వాళ్ళు మటుకు ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ నుంచి లాస్ట్ వరకు తిరుపతిలో పైన ఉన్న తిరుపతిలో ఒక్క జాబ్ కూడా క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఇవ్వకూడదు. నేను 2 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాను ఇది, ఓకేనా? ఇది ఫైనల్గా నాయుడు గారి ద్వారా తీరుతుంది. యాక్చువల్గా ఆయన చేసే పనులన్నీ మంచి, ఆయన అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదని నేను అనుకుంటున్నాను. ఆయన చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. చాలామంది అక్కడికి వెళ్ళి కొంతమంది వెనకేస్తూ ఉంటారు, ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళతో కలిసి నొక్కేస్తూ ఉంటారు. ఈయన ఆ టైప్లో కనపడలేదు, న్యాయంగా కనపడుతున్నాడు. ఈ స్టెప్ మొట్టమొదటి తీసుకున్నాడు. ఈ స్టెప్లో ఏంటి నీ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఎలా గుర్తించడం అనేది, అసలు ఇటువంటి ప్రశ్నలు నాకు అర్థం అవ్వట్లేదు. ఎలా గుర్తించడం అంది? బర్త్ సర్టిఫికేట్ పట్టరామంటారు. వాట్ ఈజ్ యువర్ రిలీజన్? ఇప్పుడు అప్లికేషన్ కాలేజీలో చేరేటప్పుడు రిలీజన్ అన్ని ఉంటాయి కదా, అందులో ఒక ఇక్కడ పట్టుకు ఎందుకు కనిపెట్టడం? జాబ్ పెట్టి జాబ్ అప్లై చేసినప్పటికి ఎలా ఉంటుంది? పేరు, ఊరు, ఆధార్ కార్డు నెంబరుతో ఇక్కడ వచ్చేస్తుంది, కంప్యూటర్లో వచ్చేస్తుంది. అందులో కూడా రావడం లేదు, ఈ మధ్యన మార్చుకుంటున్నారని చెప్పేసి నువ్వు అన్నావు కాబట్టి వాట్ ఈజ్ యువర్ మతం? మరి వెంకటేశ్వరం దగ్గరికి వచ్చి స్థలమాలిక వల్ల కదా అని చేత నీ మతం అంతే తప్పడు. వాట్ ఈజ్ యువర్ రిలీజియన్? అదే ఎందుకు అడిగారు అని చెప్తాడో లాగా కొడతారు. ఎందుకు అడగరు? నీకు జాబులు లేవు అక్కడ, పైన పెడతాం స్టాచ్యుటరీ వార్నింగ్, వార్నింగ్ గమనిక, అన్య మతస్థులకి ఇది అప్లై అవ్వదు, ఈ అప్లికేషన్ వద్దు, ఏ జాబ్కి అప్లై చేయొద్దు, దట్స్ ఆల్. ఒక్క జాబ్ కూడా ఇవ్వకూడదు వాళ్ళకి, బాత్రూములు కడిగే జాబులు కూడా ఇవ్వకూడదు. ఇక అర్థమవుతున్నప్పుడు అంతా హిందువులే ఉండాలి, దర్శనం అందరికి ఇవ్వాలి. ఫారినర్స్కి వీళ్ళందరికి కూడా ముందుగా ఏ చేయలి, మోస్ట్ రిచెస్ట్ గాడ్ ఆయన వెంకటేశ్వరం మీద ఖర్చు పెట్టలేరేంటి? మీరు తినేసి దానికంటే
లడ్డూల్లోను కల్తీ పెట్టేసి హై కట్ ప్రైస్ చేస్తాను తప్పితే మీరు పెట్టండి, ఉద్యోగస్తులని పెట్టి చెక్ చేయండి. ఇప్పుడు ఏ మతస్థుడు జాబ్ పనిచేయదు, ఎప్పుడు పెట్టడు. ఒకసారి పేపర్లో అనౌన్స్మెంట్ చేసి ఒకసారి టీవీ లైన్లోను ప్రెస్ మీట్లో చెప్తున్నాడు ఆయన నాయుడు గారు, చెప్తే గొడవ వెళ్ళిపోద్దు. దయచేసి ఏమనుకోవద్దు, అన్ని మతస్థులకి మా రూల్ ప్రకారంగా జాబ్ లేవు. దర్శనాలు మటుకు అన్ని జాతులకి ఉంటుంది, అన్ని మతాలకి ఉంటుంది. మళ్ళా జాబులు ఇచ్చేది అప్పుడు ఎస్టీ ఎస్టీలకు లేదని అంటలేదు, మళ్ళా వాళ్ళకు ఉంటుంది. అదవుతున్నప్పుడు జాబులు ఎస్టీ ఎస్టీ బీసీలు అన్నిలకు ఉంటుంది. బట్ దే షుడ్ నాట్ బి క్రిస్టియన్స్ అయి ఉండకూడదు, ముస్లింస్ అయి ఉండకూడదు. నేను 5-6 సంవత్సరాలు చెప్తున్నాను గతకడేటి, నేను ఎప్పుడో చెప్పాను ఇది. ఎందుకంటే వాళ్ళ మీద ద్వేషం కాదు. ఇప్పుడు ముస్లిం దగ్గరికి వెళ్ళి అరే రామ్ అరే రామ్ అని వెళ్తామా లోపలికి? లాగ కొడతారు వాళ్ళు. అదేవిధంగా క్రిస్టియన్ చర్చ్కి రోమ్లోను సహనా చేసుకుని వెంకటేశ్వరం బట్టికి దూరుకుంటారా? దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అది ఈయన అవలంబిస్తున్నారని అనుకున్నాను. ప్లస్ ఏమో పెద్ద ఎక్కువ ఫ్రాడ్ జరిగేటట్టుగా కనపడలేదు ఆయన చూస్తుంటే. అని చేత నాకు అనిపించింది చెప్తున్నాను సోమ, నాకు అనిపించిందే నేను చెప్తాను, నా నిజా నేను నమ్మే నిజానే చెప్తాను. సో రాయుడు గారు ఆల్రెడీ ఈజ్ డూయింగ్ వెల్. అని చేత ఇది పట్టుకొచ్చేది ఎలా కనిపెట్టడం అనే ఉంది. దే విల్ డిప్లాయ్ సమ్ పీపుల్, ఆ ఉద్యోగస్తులను పెట్టి పెడతారు, బోర్డు కూడా పెడతారు. అన్ని మతస్థులకి ఇక్కడ జాబులు ఉండవు. ఒకసారి చెప్తే చాలా, ఇప్పుడు మనం చెప్తే చాలదా? మనం చెప్తున్నాం వాళ్ళ తరపున అన్ని మతస్థులకి తిరుపతి పైన కొండలో దాన్ని తిరుమల అంటారు కదా, తిరుమలలో జాబులు ఉండవు, అప్లై చేయకండి. దర్శనం చేసుకోవచ్చు, భక్తులు దర్శనం చేసుకోవచ్చు, బట్ సెపరేట్ ఎంట్రీ ఉంటుంది. వెంకటేశ్వరం పెట్టాలి, సెపరేట్ ఎంట్రీ పెట్టి క్వారీ గేట్ పెట్టాలి. ఆ మాత్రం పెట్టకపోతే ఎలాగా? ఈ బుద్ధుని ఎవడన్నా బొమ్మేశ్వరుడు ఏంటని? సో ఇది కింతవరకు ఆయన అవలంబిస్తారు అనుకున్నాను. కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. నాయుడు గారికి కూడా మనం ఎందుకు చెప్తున్నాం అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ఆయన కూడాను ఎవరికి భయపడాలి? చంద్రబాబు నాయుడు హాస్ గివెన్ ఎ గ్రీన్ సిగ్నల్ టు యూ, నీకు ఆయన ఇచ్చారు. సీఎం దండగా ఉండగా నీకేంటి? అన్యాయం జరగకుండా, అన్యాయం చేస్తే వాళ్ళే పోతారు. దేవుడు సొమ్ము తిన్నవాడు ఎవడో కూడా పెట్టుకోడు. వెంకటేశ్వరం దగ్గర డబ్బులు సంపాదించిన ప్రతి ఒక్కడు కూడా ఎవడో కూడా బాగుపడ్డు. ఫైనల్గా అక్కడ ఉన్న బ్రాహ్మణుల మట్టుకు వాళ్ళు ఏమంటారంటే, మమ్మల్ని దేవుడు మమ్మల్ని ఇక్కడ పుట్టించేట్టు తినమని అంటాడు. దానికి నేను నా దగ్గర జవాబు లేదు. బ్రాహ్మణులుగా పుట్టారు కాబట్టి వాళ్ళు నిజంగా వాళ్ళు సంపాదించుకోమని ఆ దేవుడు అక్కడ జాబ్ ఇచ్చే జాబ్ చేయడానికి మట్టుకు అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు పరిశుభ్రంగా ఉండే బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి, వాళ్ళకి వేదాలన్నీ చదువుకుని ఉంటారు కాబట్టి, చాలా చాలా మంచి విద్వత్తు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. లేదా దేవుడు గుడికి వెళ్ళిపోతాం లోపలికి, ఇక్కడ క్రిస్టియన్ ప్రెషర్ ఉండి ఉంటాడు, వెంకటేశ్వరకి వెళ్ళిపోతాడు. అతనికి ఒక రూలును, మిగతా వాళ్ళు మనందరికి ఒక రూలా? తప్పది. అలాగే వెళ్తారు మీరు గర్భగుడి వరకు వెళ్ళిపోయి వెళ్ళి ఇచ్చేస్తారు మాట వేరే బాగానే వెళ్ళిపోలేదు సార్. వీడు ముందుకు వెళ్ళేస్తాడు ఆ ప్రెసిడెంట్ని, చీఫ్ మినిస్టర్ని. అటు క్రిస్టియన్ ఎందుకు పట్టుకెళ్తారు మీరు? వాళ్ళు అంత దూరంలో ఉండాలి అసలు. అది నా యొక్క మనవి. అది ఈయన అవలంబిస్తాడు అనుకున్నా, దానివల్ల బ్యాడ్ ఏమంటే నాయుడు గారు అర్జెంట్గా ఒకటి సీఎం అయిపోవాలి అనుకోవట్లేదు కదా, ఏదో దేవుడికి మంచి చైర్మన్ అయ్యాడు, మంచి పని చేసి ఆయన పెట్టిన రూల్స్ ఇంకా ఎవడొచ్చినా కూడా తీయడానికి వీలు లేకుండా పెట్టాలి. ఒక చట్టం పట్టుకొచ్చేయాలి. మెయిన్ ప్రసాదాలను ఇటువంటి అన్య మతస్థులకు ఉద్యోగాలు ఉండవు, ఉండకూడదు అంతే. ఆయన కాబట్టి ఆయన పాత్రలో ఉన్నవాడు ఏమనుకోవద్దని ఆయన ఒక మాట అంటాడు అంతే. బికాజ్ దిస్ ఈస్ ద రూల్ వీఆర్ క్రియేటింగ్, దిస్ ఈస్ ద హిందూ గాడ్, హిందూ సాంప్రదాయం, సనాతన ధర్మం అన్ని మెయింటైన్ చేసిన ద వన్ అండ్ ద బెస్ట్ టెంపుల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో అన్నిటికంటే రిచ్ గాడ్, ధనికమైన దేవుడు వెంకటేశ్వరం. అంచేది అటువంటి దగ్గర మీరు వచ్చి అపవిత్రం చేయొద్దు, మాకు అది అపవిత్రమే. ఫారినర్ వచ్చినా కూడా క్రిస్టియన్ నో, వాడు బర్త్ డేటా ఉంటుంది, బర్త్ సర్టిఫికేట్ బట్టి రావాలి. నీ రిలీజియన్ పెడతారు, తప్పే ఉంది రిలీజియన్ తెప్పితే తప్ప. రిలీజియన్ క్యాస్ట్ ఏం పని, అవి తీసేసి అది తీయడానికి ఎవరికి హక్కు లేదు కానీ అడగడానికి ఏంటి తప్పు? అడగంటే క్యాస్ట్ ఏంటి, ఇదేంటి, అదేంటి, అప్లికేషన్ పెడతారు, అందులో అక్కడే కట్ అయిపోతాడట. ఉద్యోగాలు ఇవ్వకూడదు, లోపలికి ఎన్టీ వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వకూడదు. రాంగ్ సర్టిఫికేట్ పిలిస్తే ఫైన్ వేయాలి, 1 లక్ష రూపాయలు ఫైన్. అడిగి ఎక్కడ జాబ్ రాకుండా చేయాలి ఏపీ గవర్నమెంట్ ద్వారా. అదవుతుంది. ఇది యాక్చువల్గా అవలంబించారు వాళ్ళు ఎలా కనిపెట్టే, వెరీ ఈజీ. ఇది కొంతమంది ఎంప్లాయ్ చేస్తారు, ఎంప్లాయ్ పెట్టి చెక్ చేస్తారు, అప్లికేషన్ అలా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఫలానా వాళ్ళకి జాబ్ అన్నప్పుడు ఇందులో నోటీస్ ఉంటుంది అన్య మతస్థులకి, అంటే వేరే మతాల్లో ఉన్న వాళ్ళకి.